కొల్లూరు రవీంద్ర పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. కొల్లూరు రవీంద్ర సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. బందర్ అభివృద్ధికి ఎవరేం చేశారో శ్వేతపత్రం విడుదల చేద్దామా అని సవాల్ చేశారు. సిగ్గు రాజకీయాలు ఆపి నిజాయితీగా రాజకీయాలు చేయాలి అన్నారు పేర్ని నాని. రవీంద్ర గారు దేవుడికి దేవుడు ఆయనకు పాపం ఒక వరం ఇచ్చాడు. సిగ్గు అనేది లేకుండా చేశాడు. ఏమాత్రం సిగ్గు అనేది లేకుండా ఏం చేశాం? అసత్యాలు మాట్లాడటం, తను ఏమీ చేయకపోయినా కూడా చేశానని చెప్పుకోవటం, యువతలు చేసినా కూడా చేయలేదని చెప్పి చెప్పటం, లేదా బురద పూయటం, అంటే బ్యానర్లు కట్టుకుండా డబ్బులు అడుక్కున్నామంటారు. ఆయన మాట్లాడతాడు సిగ్గు అనిపించట్లే కులరవీంద్ర నీకు ఈ మాట మాట్లాడటానికి? మీటింగ్ చేయడానికి డబ్బులు అడుక్కున్నాం. మీరు మీ మామగారు